నార్సింగిమడల నూతన తహసీల్దార్గా ప్రభుదాస్ బాధ్యతలను చేపట్టారు. తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించిన ప్రభుదాస్ నార్సింగి ఇన్ఛార్జి తహసీల్దార్గా 7 బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నార్సింగి మండల ప్రజలు తమ యొక్క భూమికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో కూడా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా పరిష్కరించారు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభుదాస్. నేను తహసీల్దార్ నార్సింగి మండలం మండలంగా ఎఫ్ఎస్సి బాధ్యతలను తీసుకోవడం జరిగింది. మరి నార్సింగి మండల ప్రజల్లో మండలంలో ఎవరైతే ఇంకా సంక్షేమ పథకాల విషయంలో కొందరికి అందకపోవచ్చు, అలాంటి విషయంలో కానీ లేకపోతే మీ వ్యవసాయ భూములకు కానీ ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఆన్లైన్లో మా పేరు రావట్లేదు, లేదా మా పాస్బుక్ రాలేదు, లేదా ఇంకా మా నాన్నగారి పేరునే ఇంకో వస్తుంది, మా నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, లేదు నా భూమి మొన్నటి వరకు నా పేరు మీదే ఉంది, నేను అమ్మలేను, ఎవరికి చేయలేను, కానీ వేరే వారి పేరు మీద ఉంది, అలాంటి ఇబ్బందులు ఎవరికైనా ప్రజలకు ఉన్నట్లయితే అది మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా వాటిని మేము పరిష్కరిస్తాం. ప్రజలందరూ మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి, రెవెన్యూ సంబంధిత ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు మా దృష్టికి తీసుకున్నట్లయితే పెద్దగా వాటికి సమస్యలు మేము పరిష్కరిస్తామని తెలుస్తాం. థ్యాంక్ యూ.